అమ్మ ఈ రోజున పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 3000 4000 చేస్తా అన్నాడు. మొన్న 7000 రూపాయలు ఇవ్వడం కానీ నిన్న 4000 రూపాయలు ఇవ్వడం కానీ ఎట్లా ఉందమ్మా? ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉందండి, బాగానే ఉండే. శుభ్రంగా ఇంటికి వచ్చి ఇస్తున్నారు. నిన్న తెల్లారి గట్ట లేచి వచ్చి కేకేసి ఇచ్చారు. 4000 ఇచ్చారు, మొన్న 7000 ఇచ్చారు. బాగానే ఉపయోగం ఖర్చులకి, మందులకి, హాస్పిటల్కి వెళ్ళి తెచ్చుకుంటానికి, ఇంట్లో వాడుకుంటా నా పోటు కొంటున్నారు వాళ్ళకయ్యా. అన్నట్టుగా ఏమి ఉంటాం లేదు, తింటాం లేదు. మరి ఆయన చెప్పినట్టుగా అమ్మా సూపర్ 6 పథకాల్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం అని కానీ అలాగే సిలిండర్లు, 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు. అవి కూడా ఇస్తే బాగానే ఉంటుంది అంట. బాగానే ఉండింది. అయిగా వస్తాయి అంటున్నారుగా, ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇక మరి 870 రూపాయలు 70 రూపాయలు కాసు ఇప్పుడు కొంటే. మొన్న వేపించుకుంటే అట్ట అయింది పిన్న. అట్ట మరి ఆయన దయ వల్ల ఇక్కడ తగ్గిస్తాడో ఎత్తాడో 3 బండలు అన్నారు కాబట్టి వచ్చింది అనుకుంటున్నాను. కాదమ్మా ఇప్పుడు జగన్ గారు కూడా నేను ఇచ్చాను, నేను 250 పెంచాను కదా, నేను చాలా బట్టలు నొక్కాను కదా అంటున్నాడు. అసలు పరిపాలన ఎవరిది తేడా? పరిపాలన ఈ స్వామి మా ఇచ్చాడు తండ్రి, 7000 ఇచ్చాడు, మొన్న 4000 ఇచ్చాడు స్వామి. బంగారు తండ్రి ఈయన మాత్రం మాకు అన్నిటికి సరిపోయినాయి తండ్రి. బాగానే ఉంటున్నాం మేము. అంటే దేనికి ఉపయోగపడతాయి మీకు అమ్మా? అయ్యా వాడుకుంటానికి కానీ ఇంకా నుంచి వస్తాయి ఆయన. మా బోట్ ముసలాళ్ళకి అయ్యా వాటి మీద బతకటమే కానీ ఆయన. దండం పెట్టచ్చు ఆయనకి 2 చేతులు. నేను ఆటో వాళ్ళకి ఇచ్చాను లేకపోతే వాళ్ళకి లేదు, దండం చేతులు ఎత్తి దండం పెడతానన్న ఆయన. ఆయనకి మాత్రం అయ్యా దేనికో దానికి బియ్యానికైనా దేనికో దానికి ఖర్చు మాకు ఇచ్చాడు దేవుడు వెళ్ళి. మాకు అయ్యే ఉపకారం అవుతున్నాయి. మేము ఆడుకుంటున్నాము, తింటున్నాము. ఇప్పుడు కరెంటు బిల్లులని లేకపోతే ఖర్చులని, మీరు అన్నట్టు గ్యాస్ బండ్లని, ఇన్ని ఖర్చుల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఈ రూపాయి కమ్మగారు మా కంటికి వాడుకుంటున్నాం. వాటికంటే గ్యాస్ తండ్రి అయ్యి ఉండమంటే వాడికి బతుకుతున్నాం మేము. మా బోట వాళ్ళవి ఆ తండ్రి ఇమ్మంటే మేము బతుకుతున్నాం, వాటి మీద బతుకుతున్నాం నాయన. మాకు ఏ ఆధారం లేదు తండ్రి, ఇదే ఆధారం నాయన. చెప్తే చేస్తాడంటావమ్మా? చేస్తాడు, మంచి ఆయన మహారాజు, చేస్తాడు తండ్రి. చాలా గెలిచారు ఆయన, గెలిపించాం గట్ట. వేసి ఓట్లు కావాలనే వేసాము, గెలిపించాము. బటన్ నొక్కారు ఆయన. మరి నెల నెలకి సంవత్సరం పొడుగు ఇచ్చాడు అంటున్నారు కదా. 1000 రూపాయలు 3000 ఈ ఒక్కమాలే పెంచేశాడు. 7000 ఇచ్చేసాడు, 4000 ఇచ్చారు. గారి ప్రభుత్వానికి చంద్రబాబు గారి ప్రభుత్వానికి తేడా గమనిస్తే 4000 వస్తున్నాయి. మాకు ఇంట్లో ఒంట్లో బాగుంటలేదు. ఆయన ఇచ్చే దేనికి మాకు ఉపకారుతున్నాయి. శుభ్రంగా ఇంట్లో జరుగుతుంది. గతంలో అమ్మ ఇట్లాంటి ఏదైనా చిన్న ఇబ్బందులు ఉంటే లేకపోతే వాళ్ళకి అంగవైకల్యం ఉంటే 3000 రూపాయలు వచ్చాయి. దాన్ని 3000 నుంచి 6000 చేశారు. పెద్దవాళ్ళకి 3000 నుంచి 4000 చేశారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయడం మంచిదేనంటావా? మంచిదనే మరి మేము కోరుకుందాం. మేము మంచిదనే కోరుకు. మా ఆరోగ్యాలు అవి శుభ్రంగా ఇంట్లో జరిగిపోతున్నాయి. మాకు అవి ఉండబట్టే వాడుకోవాలి. 2 రూపాయలు పావు కిలో అన్నీ పెరిగిపోయినాయి. కందిపప్పు ఎంత ఉంటుందో మీకు తెలుసు కదండి సారు. ఏదో అవి కాసిన అవి కాసిన తెచ్చుకుంటున్నాం. ఆ డబ్బులు 4000 రామట్టి మరి మందులు తెచ్చి. బస్సు ప్రయాణాలు కూడా ఉచితం చేస్తే ఆడవాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, చూపించుకోవాలన్నా, వెళ్ళి చూపించుకోవాలన్నా, వెళ్ళాలన్నా, ఏదైనా ఊరు వెళ్ళాలన్నా బస్సు ఎక్కుతాం, వెళ్తాం. అది టయానికి పర్వాలేదండి. ఏమంటారు చివరికి ఏమంటారు? కొద్దిగా గతంలో జగన్ గారి ప్రభుత్వానికి ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వానికి తేడా కనపడుతుందంటారా? తేడా కనపడుతుంది కాక ఏదన్నా మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళి మంచి చెడు తీసుకోవాలన్నా మా చేతిలో ఉండాలక కనపడమట్టేగా మేము ఇట్ట తెచ్చుకుంటాం కదా తల్లి. పొద్దున్న 6 ఇంటికి వచ్చారు. నిన్న 6 ఇంటికి పొద్దున్న నేను వచ్చేసారండి. ఉదయాన్నే వచ్చారమ్మా. ఏం పడలే లేకపోతే వచ్చి కేకలేసి ఇస్తున్నారు. తలుపు కొట్టుకాడు ఇచ్చారు నిన్న. మామగారు మీకు పెన్షన్ ఎప్పుడు వచ్చింది? ఎన్ని గంటలకు ఇచ్చారు? పొద్దున్నే ఇచ్చారు నాయన. ఇంటి దగ్గరికి వచ్చారా? ఇంటి దగ్గరికి వచ్చారు. మాది ఇల్లు ఎవరిసారి తల అక్కడే కేకేశారు నాయన. డబ్బులు ఇస్తున్నారా అంటే కేకేశారు. అక్కడ వాళ్ళందరూ వచ్చి తీసుకున్నారు తండ్రి. కళ్ళు పుట్టోళ్ళు తీసుకున్నారు. మాకు ఇచ్చారు 4000. చెప్పినట్టు బంగారం అంటే తండ్రి అయ్యా చేస్తున్నాడు. ఆయన 100 ఏళ్ళు బతకాలి. ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే అసలు ఏం జరగదు. వాలంటీర్లు లేకపోతే అన్నారు. మరి ఇప్పుడు సచివాలయంలో ఉద్యోగులే సరిపోతున్నారు? సరిపోతున్నారు, ఇస్తున్నారు. వాళ్ళు ఏం ఇస్తున్నారు? వాలంటీర్లు కూడా న్యాయమే చేస్తారు, శాలరీ పెంచుతారు అన్నారు. సమీక్షలు చేస్తున్నారు వాళ్ళు. ఇంకా ఏ పనులకు అదే అనుకున్నాం మేము కూడా. 100 ఏళ్ళు బతకాలండి అయ్యా. ఆయన మీద ఆధారపడి బతుకుతున్నాం. మా చుట్టూ ముసలాడు ఉంటండి. చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఆయన 100 ఏళ్ళు బతకాలండి.
దీపమయ్య మేము పూజించుకుంటాం. అలాంటి వ్యక్తిని కూడా అప్పుడు జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టి ఒంటో బాగోనప్పుడు కాడ ఆయన్ని ఆ రకంగా హాస్పిటల్ జైల్లో పెట్టారు అనుకున్నాం కాదు. అనుకునేసోక మేమేం చేస్తాం? ఏమి లేదు, ఏమి లేదు నాయన. ఏమి లేదు తండ్రి, లేదు బంగారు తండ్రి. ఆయన్ని ఎప్పుడు తలుచుకుంటుంటాం మేము మాత్రం నాయన. అలాంటోడే కావాలి తండ్రి. మీరేమంటారు? మీకు కొంత తెలుసు ఏం జరుగుతుంది, ఏం జరిగేది గతంలో అనేది మీ అభిప్రాయం ఏంటి? అప్పటికన్నా ఇప్పుడు పాలన బాగానే ఉందండి. కాకపోతే నాది మాత్రం ఒకటి విన్నపం, ఇప్పుడు ఆడపిల్లలు బయటికి వెళ్తుంటే కొంతమంది చిన్న 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 నాలుగేళ్ల పిల్లల్ని ఐదేళ్ల పిల్లల్ని ఇచ్చేస్తున్నారని టీవీలో చూస్తున్నాం కదా, వాటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అంటే గతంలో కనీసం ఏదైనా ఆడపిల్ల వైపు చూడాలంటే ఖచ్చితమైన చట్టాలు ఉండేవి, శిక్షలు ఉండేవి. గత ఐదేళ్లలో కనీస గ్రామ స్థాయిలో కూడా గంజాయి తాగుతున్నారని, పిల్లలు పాడైపోతున్నారని ఎన్నో కంప్లైంట్లు గత ఐదేళ్లలో. ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా పరిశీలిస్తుంది, దానికి సంబంధించిన మీరేం చెప్తారు గవర్నమెంట్కి, ఏం చెప్తారు గట్టిగా అల్టిమేట్గా? పోయినసారి ఇవన్నీ చాలా జరిగినాయి, ఇప్పుడైనా జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక తల్లిగా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు కనీసం ఆడపిల్లలు బయటకు వెళ్తే మళ్ళీ వచ్చేదాకా భయంగానే ఉంటుంది. అందుకే నేను పనిమాల ఈ విషయం గురించి చెబుతున్నాను, ఇది పైకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఏమా ఒక తల్లి ఆవేదన మీరేం చెప్తారు? నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? మరి ఉండి కదా, భయం ఎత్తుంది కదండి. ఇద్దరు కూతుళ్ళు తెనాలి బొమ్మ చదివిస్తుంది అంటే అది వచ్చిన దాకా భయమే కదా, ఏం జరుగుద్దు మధ్యలో ఏం చేస్తారో టీవీలో చూస్తున్నాం కదా. పచ్చని పల్లెటూరులో కూడా గంజాయి వచ్చేసే పరిస్థితి తీసుకొచ్చాయి అంటే గత ఐదేళ్ళ మరి జగన్ అమ్ముతున్నారు తాగుతున్నారు అని అంటున్నారు. అప్పుడే మరి చేయలే మరి ఆయన పట్టుకోలే గట్టిగా. అప్పుడేం పట్టుకోలేదు. ఆడపిల్లల గురించి అదేనండి, ఇక్కడ ఆడపిల్ల జాగ్రత్తగా ఇంట్రెస్ట్ తీసుకుంటే అదే మేము కోరుకుంటున్నాం. పాలన ఇది స్ట్రిక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఎక్కువ టీవీలో కానీ ఛానల్లో కానీ అయ్యే చూస్తున్నాం కదా మేము, ఆ విషయంలో కానీ మరి నాలుగేళ్ల పిల్లల్ని ఐదేళ్ల పిల్లల్ని మూడేళ్ల పిల్లల్ని కూడా వదలట్లేదండి. ఈ విషయంలో కొంచెం గట్టి చర్యలు తీసుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అలాంటి చేసిన వాళ్ళని ఉరిశిక్ష అనుభవాలు చేస్తే ఇంకొకరు చేయరు, భయం ఉండాలి. అందుకని మేము కోరుకుంటున్నాం ఆ విషయంలో మాత్రం గట్టి నిర్ణయం తీసుకోవాలి.